మన హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తారు. అందుకోసమే డిసెంబర్ 16 నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు ఉన్న రోజులు ధనుర్మాసం అంటారు. ఈ నెల రోజుల పాటు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. మరి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అసలు ధనుర్మాసంలో పూజా కార్యక్రమాలు, శుభకార్యక్రమాలు ఎందుకు చేయకూడదు అంటే, సూర్యుడు ధనుసు రాశిలో ఉండడమే కాదు, ఆయన గమనం నెమ్మదిగా ఉండడంతో పాటు బృహస్పతి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదని చెప్తారు. ఈ క్రమంలోనే ధనుర్మాసంలో ఏ విధమైన వివాహ శుభకార్యాలు, ఇతర శుభకార్యాలు చేయకూడదు. వాహనాలు, నూతన గృహ వేషాలు ఏవి కూడా కొనుగోలు చేయకూడదు. ధనుర్మాసం మంచిది కాకపోయినప్పటికీ పూజా కార్యక్రమాలకు ఎంతో అనువైన మాసం అని చెప్పచ్చు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలో ధనుర్మాసం కేవలం పూజా కార్యక్రమాలు, వ్రతాలు మాత్రమే చేస్తారు. ప్రస్తుతం ఈ నెల మొత్తం ధనురాశిలో ఉన్న సూర్యుడు సంక్రాంతి పండుగ రోజు మకర రాశిలోకి వస్తారు. అప్పటి వరకు సూర్యుడి గమనం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పూజా కార్యక్రమాలు కానీ లేదంటే శుభకార్యాలు కానీ ఈ మాసంలో చేసినా ఫలితం ఉండదు. అందుకే ఈ మాసంలో మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి. కానీ మనం ఏ రకమైన శుభకార్యక్రమాలు, నూతన వస్తువులు కొనుగోలు చేయడం శుభ ఫలితాన్ని ఇవ్వదు అంటున్నారు పండితులు.